స్త్రీ గురుభ్యోన్ నమ దేవతావాస్తుకి స్వాగతం సుస్వాగతం నా పేరు రామరాజు దేవతావాస్తులో విశ్లేషణ మాది విజ్ఞానం మీది ఇంటిని దిక్కులకు సరిపెట్టి కట్టడం అనే అంశం మీద మనకున్న పరిధిలో వాస్తు మూలాలను కొంచెం టచ్ చేస్తూ కామన్ సెన్స్తో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం దిక్కులకు తిప్పి కట్టడం అంటే ఏమిటో చూద్దాం మనం భూగోళం చూస్తాం దానిపై రేఖాంశాలు అక్షాంశాలు ఉంటాయి అంటే చిత్రంలో చూపించిన విధంగా ఈ గడులను అనుసరించి ఇల్లు కట్టడం అన్నమాట విదిక్కులలో మనకి ఇంటి స్థలం ఉన్నా మనం కట్టే ఇల్లు ఖచ్చితంగా దిక్కులకు సరిచేసి కట్టాలి ఈ చిత్రంలో చూడండి విదిక్కులున్న స్థలంలో సరిగ్గా తూర్పుకి చూస్తున్నట్టుగా ఇల్లు కట్టడం జరిగింది ఇది సరైన పద్ధత మనకు ఉన్న ఇబ్బందులు ఏమిటి దిక్కులకు దిప్పు కట్టాలా లేక స్థలం ఎలా ఉంటే అలానా అనగా రోడ్డు బేస్ చేసుకుని ఇల్లు కట్టాలా అని అర్థం అనేది కొంత విశ్లేషణ చేద్దాం ఒక ముఖ్య విషయం శాస్త్రం ఎప్పుడు దేవాలయాలు నగర నిర్మాణాలు దిక్కులను బేస్ చేసుకునే కట్టేవారు ఇప్పుడు స్థలాభావం వల్ల ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనేది ప్రశ్న ఈ పద్ధతి దేవాలయానికి మంచిది అనే ఉద్దేశంతో మనం చూద్దాం ఒక మంచి దేవాలయం అన్ని ఆగమ ప్రమాణాలతో కట్టాలి అంటే దానికి సరిపడిన స్థలాన్నే సేకరిస్తారు దానికి ఉండే రహదారి పూర్తి దిక్కులను తగ తగులుకుంటూ వెళ్లకుండా ఉన్న విదుక్కులను అనుసరించి ఆ రోడ్డు వెళితే మనం ఈ చిత్రంలో చూపించిన విధంగా ఆలయాన్ని దిక్కులకు సరిచేసి కట్టడమే మంచిది రహదారిని చేసుకోరాదు దేవాలయ నిర్మాణం మానవ గృహాలను మరియు రహదారులను అనుసరించిన అవసరం లేదు పూర్వం దేవాలయాలను అనుసరించే రహదారులు అగ్రహారాలు ఏర్పడేవి టెంపుల్ సిటీస్ ఇలాగే ఉండేవి దేవాలయం అనేది మాసివ్ కన్స్ట్రక్షన్ దీని ప్రభావం చాలా దూరం చూపిస్తుంది దేవాలయం వెయ్యి సంవత్సరాలు ఉండే విధంగా డిజైన్ చేసేవారు ఇప్పుడు కూడా అదే విధంగా వెయ్యి సంవత్సరాలు పైగా ఉండాలనే విషయంతోనే డిజైన్ చేస్తారు మానవ గృహాలు నూట ఇరవై సంవత్సరాలు మాత్రమే లెక్కల్లోకి తీసుకుంటారు స్థలంలో దేవాలయాన్ని దిక్కులకు సరిచేసి కట్టడం వల్ల బయట మిగిలిన స్థలం వల్ల వచ్చే విదిక్కుల పెరుగుదల దోషాలు దేవాలయానికి తగలకుండా గుడికు ఉండే ప్రాకారాల సంఖ్య అవసరాన్ని బట్టి పెంచే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళ దగ్గర సరిపడేంత స్థలం సేకరించి ఉంచారు కాబట్టి ఇంటికి అయితే ఈ చిత్రంలో చూడండి ముప్పై బై ముప్పై స్థలాలలో మామూలుగా కడితే ట్వంటీ ఫైవ్ ఫీట్ బై ట్వంటీ ఫైవ్ ఫీట్ బ్యాక్ లాగ్స్ వదిలేసినా సరే అడ్జస్ట్ చేసి కట్టుకోవచ్చు దిక్కులను సరి చేసాం అనుకోండి దిక్కుల్లో ఉన్న స్థలానికి మనం ట్వంటీ ఫీట్ బై ట్వంటీ ఫీట్ కట్టి కట్టడమే పెద్ద గొప్ప పైగా లోపల ఇంటి చుట్టూ మరి ఒక ప్రహారీ ఎక్కడ కట్టాలి ఇది ఎనర్జీ ప్రిజర్వ్ చేయడం కోసం కట్టాలి పక్కింటి వెన్నుపోట్లను చూసుకోవాలి పరిసర వాస్తు నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి దేవాలయంలో మనకంత పరిధి ఉండదండి దేవాలయం కట్టేది కాస్మిక్ ఎనర్జీని పంచడానికి అందులో మన నిర్మాణానికి అవసరమైన అరేంజ్మెంట్స్ లాంటివి దేవాలయంలో ఉండవు మానవ గృహాల్లో ఉన్నట్టు ఇంటిలో ఆ అవకాశం ఉంది జస్ట్ మనం ఇంటిని తిప్పనవసరం లేకుండా దానిని యూటిలైజేషన్లో మార్పులు చేసుకుంటే సరిపోతుందని నా ఉద్దేశం దిక్కులో యొక్క భావం ఏదైతే ఉందో అది తినకుండా ఆ దిక్కులకు సంబంధించిన యాక్టివిటీస్ మార్చుకుంటే సరి అంటే ఏ జోన్లో కిచెన్ పెట్టాలి ఏ జోన్లో టాయిలెట్ పెట్టాలి అలాంటివి సరి చేసుకోవటం అన్నమాట మనం జ్యోతిష్యంలో కూడా చూస్తాం భావాచార్కు కూడా రాశి నవాంశాలతో పాటు ఇంపార్టెన్స్ ఉంది అందులో వాస్తులో దేవతాభావాలు అనేవి కూడా ఉన్నాయిగా అవి యాక్టివిటీస్కి సంబంధించి ప్రభావితం చేస్తాయిగా వాటిని సరి చేస్తే సరి జోన్స్ ఐడెంటిఫై చేయండి దానికి తగ్గట్టుగా గదులు కట్టండి సింపుల్గా చెప్పాలనుకుంటే మీకు జనరల్ ఉదాహరణలో మన బంధువే మంచి కట్టుబాట్లు ఉన్నాయి కుటుంబంలో అన్ని పద్ధతులు బాగానే అవలభిస్తారు కానీ ఆ బంధువుకి మన మీద ఉండే మంచి భావన దెబ్బతింటే నీ కట్టుబాట్లు ఎన్నున్నా అవి వర్కౌట్ కావు అతని ముందు మన మీద భావం ఎవరైనా బయట వారికి బంధువు కాని వారికి మన మీద భావం బాగుంది అనుకుందాం వారు మనకు అవసరాల్లో వచ్చి ఉన్నామని సపోర్టు నిలబడతారు గుడికి అయితే ఎన్నో ప్రహారీలను కట్టచ్చు ఉన్న చిన్న స్థలానికి ఎనర్జీ ప్రిజర్వ్ చేస్తామని చెప్పి ఉన్న స్థలంలో ఇంకో చిన్న ప్రహారి కట్టేస్తే ఇంకా ఇంటికి ఏం స్థలం మిగులుతుంది ఆ ఇంటి యజమాని పరిస్థితి ఏమిటి స్వస్తి